వెల్కమ్ టు అనూస్థ ఆర్ట్స్ ఈరోజు మీకు వినిపించబోయే కథ ముందడుగు రచన ముచ్చి ధనలక్ష్మి గారు మీతో కొంచెం మాట్లాడాలి నాన్న మీరిప్పుడు ఫ్రీ అయితేనే వింద్య అడిగినప్పుడే అర్థమైపోయింది ఇదేదో మూడో ప్రపంచ యుద్ధానికి తెరలేపే సన్నాహాల్లో ఉందని ఏంటన్నట్టు చూశారాయన నా వైపు నాకు తెలియదని తెలిసినా కూడా అప్రయత్నంగా వినయ్ వైపు తిరిగాయి నా కళ్ళు తెలియదన్నట్లు భుజాలు ఎగరేశాడు వాడు దేని గురించి గంభీరంగా అడిగారు కాస్త నవ్వితే నాలుగు కోట్ల నష్టం వచ్చినట్టు నా ప్రాజెక్టు గురించి అంతే గంభీరంగా చెప్పింది తండ్రికి తగ్గదనయ్య అది మర్చిపోమని అప్పుడే చెప్పాను గుర్తులేదా నేను మర్చిపోనని కూడా చెప్పాను మీకు గుర్తులేదా విందే ధైర్యం నన్ను తీవ్రమైన షాక్కే గురిచేసింది గురి చేసింది అసలు దీనికింత ధైర్యం ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు మొన్న మొన్నటి వరకు మోహన్ ఎదుట మాట్లాడే సాహసమే చేయనిది ఈ మధ్య ఏకంగా వాదిస్తుంది వింధ్య తీవ్రమైంది మోహన్ స్వరం సారీ నాన్న ఆ ప్రాజెక్ట్ నా కళ నాలుగు సంవత్సరాల నుండి దానికోసం ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు మీరు వదిలేయమని చెప్పినంత ఈజీగా నేను వదిలేయలేను క్లుప్తంగా స్పష్టంగా చెప్పింది తన నిర్ణయాన్ని అయితే ఇప్పుడేమంటావే హాల్లో ప్రత్యక్షమైపోయింది మా అత్తగారు ఆమెకి ఇలాంటి వాదనలంటే మహాసారదా నేను ఖచ్చితంగా బెంగళూరు వెళ్తానంటాను ఖచ్చితంగా అనే పదాన్ని ఒత్తి పలికింది అసలేంటి నాన్న మీ సమస్య ఇప్పుడు నేనేం చేయకూడని పని చేస్తున్నానని స్టేట్ లెవెల్లో మా కాలేజీ నుండి మా ప్రాజెక్ట్ సెలెక్ట్ అయిందంటే అర్థం చేసుకోరేం ఎందుకు ఇలా అన్నిటికీ అడ్డు తగులుతారు కాస్త ఆవేదన బాధ ధ్వనించాయా గొంతులో ఒక్కసారిగా ఏదో కలకలం నాలో ఏవో గుర్తొస్తున్నాయి ఇవే మాటలు ఎక్కడో విన్నాను కాదు కాదు అన్నాను నేనే అన్నాను అచ్చం ఇలాగే వింద్యలానే అవును నా కూతురిలో నేను కనిపిస్తున్నాను అదే గొంతు ఆ గొంతులో అదే కోపం అదే బాధ పాతికేళ్ల క్రితం ఇలాగే నాన్నని అడుగుదామనుకున్నా ఇంతే ఆవేశంగా నిలదీద్దామనుకున్నా కానీ కానీ ఎంత తెగువ ధైర్యం నాకెక్కడివి భయం అన్నిటికీ భయమే వింద్యలానే ఎన్నో కోరికలతో ఏవేవో లక్ష్యాలు పెట్టుకొని డిగ్రీ అవగానే ఉద్యోగ వేటలో పడ్డా అలుపు సొల్పు లేకుండా నా వంతు ప్రయత్నాలన్నీ చేశా కానీ అదేంటో దురదృష్టం అన్ని చేతికందినట్టే అంది చేజారిపోయాయి ఎంబీఏ చేస్తే భవిష్యత్ తారాజువ్వలా దూసుకుపోతుందని మా లెక్చరర్లు చెప్పేసరికి కొత్త ఆశలు మేల్కొన్నాయి నాలో ఎలాగైనా ఎంబీఏ చేయాలని తర్వాత మార్కెటింగ్ చేయాలని ఆ ఎంబీఏ ఫార్మల్ డ్రెస్లో అంతా తిరగాలని జాబ్ చేసి సొంత కాళ్లపై నిలబడాలని ఫస్ట్ శాలరీతో అమ్మకి నాన్నకి బట్టలు కొనాలని ఏవేవో ఆశల రెక్కలతో ఊహాలోకమంతా చుట్టేస్తుంటే పిళ్ళనే పదునైన కత్తితో ఒక్క వేటున కత్తిరించేశారు నా రెక్కలు మనసాగక మెల్లగా నాన్న దగ్గర ఒకసారి కదిపాను నువ్వేం ఉద్యోగాలు చేసి ఊళ్ళేలక్కర్లేదులే ఒకటే మాట మరోసారి మళ్ళీ అడగాలనిపించలేదు ఆశ చావక మోహన్ని అడిగాను అభ్యర్థనగా అక్కర్లేదులే నీ సంపాదనతో ఆస్తులు కూడబెట్టక్కర్లేదు ఈ మాటతో పూర్తిగా మాయమైపోయాయి నా చిన్న చిన్న కోరికలు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నా జీన్స్తో పుట్టిన నా కూతురు నేను సాధించలేనిది సాధించటానికి ప్రయత్నిస్తుంటే ఏదో ఆనందం నాలో దాన్ని వెన్ను తట్టి ప్రోత్సహించాలనున్నా నేను ఆసక్తురాలిని మాదో సనాతన సాంప్రదాయాల కుటుంబం మా నాన్న నన్నెంత కట్టుదిట్టమైన క్రమశిక్షణతో పెంచారో అంతే కట్టుదిట్టమైన ఆచారాలున్న ఇంటికి కోడలుగా పంపించారు ఏ విషయంలోనూ నాకు స్వాతంత్రం లేదు మా అమ్మలానే అక్కడ ఇక్కడ కూడా ఎప్పుడూ ప్రేక్షక పాత్రే పిల్లల పెంపకం విషయంలో కూడా అమ్మ నన్ను ఎలా కుందేలులా పెంచిందో నేను విందేను అలాగే పెంచాను మరి నాలో రాని ధైర్యం దానికి ఎలా వచ్చింది పెళ్ళైన ఇన్ని సంవత్సరాల తర్వాత నా గుండె ఆనందంగా వేగంగా కొట్టుకుంటుంది ఇప్పుడే అయినా మా ఇంట్లో ఆడపిల్లలలా చదువులు ఉద్యోగాలు అంటూ గడప దాటి ఇంటి పరువు తీయరు మా అత్తగారి అరుపులకి చెదిరాయి నా ఆలోచనలు గడప దాటినంత మాత్రాన పరువు తీసినట్టేనా అయితే అన్నయ్య ఎన్నిసార్లు పరువు తీశాడు వాడు నువ్వు ఒకటేనా ఏం వాడేమైనా రెండుసార్లు పుట్టాడా రెండు కొమ్ములతో పుట్టాడా నా చెవుల్ని నేనే నమ్మలేకపోతున్నా వింది ఇలా ఇంత ధైర్యంగా మాట్లాడేది దీనికింత ధైర్యం ఇచ్చింది ఎవరు నా ఆలోచనలకు అందటం లేదు సందేహం లేదు ఏదో జరిగింది ఎవరో దీన్ని వెనక నుండి ప్రోత్సహించి ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు ఎవరది ఎవరినైనా ఇష్టపడుతుందా ఏంటి అయినా నిన్ననేం లే పెంపకాన్ని అనాలి నిరసనగా నా వైపు చూసింది మా అత్తగారు ఏదో అనాలన్నట్టు అంది కానీ వాళ్ళిద్దరినీ ఏనాడు నా దగ్గర పెరగనిచ్చారు కనుక పిల్లలతో కనీసం నాలుగు మాటలు కూడా మాట్లాడనివ్వరు మాట్లాడితే అదో పెద్ద నేరం అన్నయ్యతో నీకు వంతు అనవసరం నా మాట విని ఉద్యోగాలని ప్రాజెక్టులని బయట తిరగకుండా హాయిగా ఇంట్లో ఉండు పైగా నీకు మంచి సంబంధాలు వస్తున్నాయి దీనిపై ఇక వాదనలు అనవసరం తెగ్గొట్టేశారు దేవుడా ఈ మనిషి నిజంగా మనిషేనా అసలు ఇన్ని సంవత్సరాలు నేను ఎలా భరించాను ఎందుకంత వివక్ష పిల్ల మీద కనీసం ఆవగించంత అభిమానమైనా చూపించరేం సారీ నాన్న నాకు తెలిసినంత వరకు నేనెప్పుడు మీ మాట కాదనలేదు ఈ ఒక్కసారికి కాదనాల్సి వస్తుంది ఆహా నా కూతుర్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది ఇలా ఉండాలి అమ్మాయి అంటే ఎవరికైనా ఉండేది ఒకే జీవితం కదా జీవితాంతం కాకపోయినా కొన్నాళ్ళైనా నచ్చినట్టు జీవించనివ్వచ్చుగా ఊరికే ఉద్ధరిస్తున్నట్టు మధ్యలో దూరి గీతలు గీసి బంధించటమెందుకు ఇదే నీ చివరి నిర్ణయం అయితే నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు నేను రూపాయి కూడా ఇవ్వకుండా నీ ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ అవుతుందో చూస్తాను కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది కన్న తండ్రి కాదు కసాయివాడు ఎంత అహంభావమో అందరూ తన మాటే వినాలన్న పంతం ఇక నేను కల్పించుకోవాల్సిందే అంతే మా తలరాతలు వదిలేసే నా తల్లివి కదూ మనకంత అదృష్టం లేదమ్మా ఎంతలా ఆపినా నా కళ్ళల్లో నీళ్ళగలేదు తప్పుకో అదేనా పిల్లలకు చెప్పే పద్ధతి అని నన్ను తోసి ముందుకు వచ్చింది మా అత్తగారు చూడు పిల్ల నీకంతగా ఉద్యోగం చేయాలని ఉంటే పెళ్ళయ్యాక మీ ఆయనకి చెప్పి చేసుకో ఓ ఉచిత సలహా పడేసింది నా కూతురి మీద ఈవిడ పెత్తనమేమిటో ఇలాంటప్పుడే ఆవిడ గొంతు నొక్కేయాలనిపిస్తుంది సరే నాన్న నేనిక బయలుదేరతా కాలేజీకో షాప్కో వెళ్తానన్నంత ఈజీగా చెప్పేసింది వింధ్య అప్రయత్నంగా అరిచేశాను పిచ్చి పట్టిందా ఏంటే ఎక్కడికి వెళ్తావు నువ్వు ఆడపిల్లవి అది నువ్వు కొత్తగా గుర్తు చెయ్యక్కర్లేదమ్మా రోజుకో వంద సార్లు నాన్న నాయనమ్మ గుర్తు చేస్తూనే ఉంటారుగా నీ హెల్త్ జాగ్రత్త నోరు మూసుకో నా కోపం పెరిగిపోతుంది కదిలావంటే కాళ్ళు విరగొడతాను నడువు లోపలికి ఇప్పుడు నన్ను ఆపటానికి ప్రయత్నిస్తే నేను చచ్చినంత ఒట్టు తర్వాత నీ ఇష్టం ఎంత స్పష్టంగా సూటిగా చెప్పిందంటే మరో మాట బయటికి రాలేదు నా గొంతు నుండి మరో గంట సేపు మోహన్ బెదిరింపులు అత్తమ్మ సాధింపులు తీవ్ర స్థాయిలో జరిగినా వెనక్కి తగ్గలేదు వింధ్య దాని ఏంటనేది అర్థం కాక పిచ్చెక్కిపోతుంది దాన్ని ఆపలేను వాళ్ళకి సర్ది చెప్పలేను ఏం జరుగుతుందో ఏంటో ఒంటరిగా అది ఎక్కడికని వెళ్తుంది ఏదైనా అయితే నేను బతకగలను మోహన్ ప్లీజ్ నువ్వు మాట్లాడకు నీకా అర్హత లేదు కూతుర్ని హద్దుల్లో పెంచటం రాదు అసలు ఎందుకు నువ్వు ఉన్నది చి కోపంతో వణికిపోతుంది తన గొంతు కాసేపు వింధ్యను వదిలి నా లోపాలని ఎత్తి చూపించారిద్దరూ తన పంతం నెగ్గించుకోవటానికి తండ్రితో పాటు తల్లిని కూడా వదిలేసి బయటకు వెళ్ళిపోయింది నా కూతురు ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజైనా దాన్ని వదిలి ఉన్నానా మా నాన్నకి భర్తకి నేనున్నా లేనట్టే అనుకునేదాన్ని ఇప్పటి వరకు ఇక వింధ్యకి కూడా అంతేనా నేనెవరికి అక్కర్లేదా ఏంటో ఎంత బాధపడినా కన్నీళ్లు రావటం లేదు తుఫాను తర్వాత వచ్చే అంత ప్రశాంతంగా అయ్యింది ఇల్లు ఏం జరగనట్టు యథావిధిగా న్యూస్ చూడటంలో మునిగిపోయాడు మోహన్ పని మనిషి దగ్గర కూర్చుని ఊరందరి విషయాలు సేకరిస్తుంది అత్తమ్మ ఏదో ఫోన్ వస్తే బయటకు వెళ్ళాడు వినయ్ ఇక ఆగటం నా వల్ల కాలేదు అది ఎక్కడికి వెళ్తుందో ఎలా వెళ్తుందో గబగబా లేచి పరుపు కింద చీరల మడతల్లో డబ్బాల్లో దాచిన డబ్బుల్ని తీసి చెప్పుల్లో కాలు దుర్చి పరుగు తీశాను బస్టాండ్ వైపు ఎంతైనా తల్లిని కదా దాన్ని నేను ఎలా వదిలేయగలను ఎక్కడా వెతకనవసరం లేకుండా ఎంట్రన్స్లోనే కనిపించింది పిలవబోయి ఆగిపోయాను దానికి సన్నిహితంగా నిలబడ్డా అబ్బాయి నాకు ముందు నుండి సందేహమే ఇలాంటిదేదో ఉందని లేకపోతే అంత ధైర్యంగా ఎలా బయటికి వస్తుంది మోహన్ అన్నట్లు నా పెంపకం సరిగ్గా లేదా మెల్లగా అటువైపు నడిచాను నువ్వేం టెన్షన్ పడకు దిగగానే స్వాతి నిన్ను రిసీవ్ చేసుకుంటుంది ధైర్యం చెప్తున్న ఆ గొంతు నాకు సుపరిచితమైనదే వినయ్ అప్రయత్నంగా అనేశాను టక్కున నా వైపు తిరిగిన ఇద్దరు తలుంచుకున్నారు దొరికిన దొంగల్లా నిమిషంలో తేరుకున్న వినయ్ ఒక్క పరుగులో నా దగ్గరికి వచ్చాడు అమ్మ ప్లీజ్ నువ్వు కూడా నాన్న నానమ్మ చెప్పిన డైలాగ్స్ అయితే చెప్పొద్దు వింధ్య మంచి టాలెంటెడ్ కాన్ఫిడెంట్ కూడా భవిష్యత్తులో ఏం చెయ్యాలో దానికో అవగాహన ఉంది మీరెందుకు ఎదగనివ్వకుండా అడ్డుకుంటారు అది కూడా నీలాగే జీవితాంతం వంటింట్లో మగ్గితే నీకు ఇష్టమా ఆవేశంగా అడుగుతున్నాడు వినయ్ ఆనందంతోనో అయోమయంతోనో మాటలు రావటం లేదు నాకు నా మౌనాన్ని కోపమనుకున్నాడేమో నేను వింధ్యకి సపోర్ట్ చేస్తున్నానని నాన్నకి తెలిస్తే బాధపడతారు అంతేకాని నన్ను ఇంటి నుండి బయటకు వెళ్ళమన్నారు కదా నాన్నని బాధ పెట్టడం ఇష్టం లేకనే ఇంట్లో సైలెంట్గా ఉన్న అర్థం చేసుకో ప్లీజ్ సర్ది చెప్పటం మొదలు పెట్టాడు వాడి ప్రయత్నానికి నవ్వొచ్చేసింది హమ్మయ్య నువ్వు నవ్వావంటే ఒప్పుకున్నట్టే థ్యాంక్ గాడ్ బతికించావు ఊపిరి పీల్చుకున్నాడు రిలీఫ్గా ఆల్ ది బెస్ట్ వింధ్య జాగ్రత్త రోజుకొక్కసారైనా ఫోన్ చేస్తావు కదూ ఇంట్లో నీ అరుపులు అల్లరి హడావుడి లేకుంటే ఆ నిశ్శబ్దానికి నేనేమైపోతానో నిట్టూరుస్తూ డబ్బులు తన చేతికిచ్చాను రెప్పల నుండి జారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అమ్మ గద్గత స్వరంతో ఏడ్చేస్తుందనుకున్నా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నీకు ఫోన్ చేయకుండా నీ గొంతు వినకుండా నేను మాత్రం ఉండగలనా కానీ తప్పదు ఇప్పుడు క్షణాలు నా చేతుల్లో ఉన్నాయి కాస్త ధైర్యం చేసి అడుగు ముందుకు వేయకుంటే జీవితాంతం వెనక్కి చూసుకుంటూనే బతకాలి ఒకవేళ నేను అనుకున్నది సాధించలేకపోయినా కనీసం ప్రయత్నించి ఓడిపోయానన్న తృప్తి ఉండని ప్రయత్నమే మొదటి మెట్టు స్థిరంగా చెప్తున్న వింధ్య నా కళ్ళకి యుద్ధంలో పోరాడుతున్న సైనికుడులా కనిపించింది దట్స్ ద స్పిరిట్ మై డియర్ మంకీ అయినా నీకన్ని కష్టాలు పడే ఛాన్స్ రాదులే వన్ వీక్ స్వాతి దగ్గరుండి డాక్యుమెంటేషన్ అంతా చేసే తర్వాత నేను వచ్చేస్తాగా తన భుజాల చుట్టూ చేతులేస్తూ చెప్తున్న వినయ్ చేతిని గట్టిగా పట్టుకుంది వింధ్య లావాలా ఉబికి వస్తున్న కన్నీటిని బలవంతంగా ఆపుకుంటుంది బీ బ్రేవ్రా నువ్వేం మాకు దూరం అవ్వట్లేదు కాస్త దూరంగా వెళ్తున్నావంతే ధైర్యం చెప్తున్న వినయ్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది అంతకంటే ఎక్కువ ఆశ్చర్యం కూడా ఈ రాక్షసులిద్దరే కదా ఇంట్లో బయట నన్ను నిమిషం నిలబడనియక కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఒకరి మీదొకరు కంప్లైంట్స్ చెబుతూ విసిగించి విసిగించి చంపేవారు అయినా వీళ్ళిద్దరి మధ్య అంత దృఢమైన బంధం ఎప్పుడు ఏర్పడింది ఎంత బద్ద శత్రువుల్లో ఉండేవారు ఇది నిజంగా షాక్ పెద్ద షాక్ శత్రుత్వంలో సాన్నిహిత్యాన్ని నేను ఎందుకు గుర్తించలేకపోయానో బస్సు హారన్ మోగేసరికి చకచకా కదిలింది వింధ్య బస్సు ఎక్కుతూ వెనక్కి తల తిప్పి చూసింది మా వైపు వినయ్తో పాటు నేను కూడా రెండు చేతులు పిడికిళ్ళు మూసి బొటనవేలు వేలు తెరిచి దీవించాను మనస్ఫూర్తిగా విలువైన కన్నీళ్లను జారనివ్వకుండా రెప్పలతో బిగించి లోపలికెళ్లిపోయింది ఇలా వెన్ను తట్టి ప్రోత్సహించే అన్నయ్య ఆనాడు నాకు లేడన్న బాధకన్నా నా కుదిరికైనా ఇలాంటి భరోసాను ఇవ్వగలిగానన్న గర్వమే ఎక్కువ అయినా అటువంటి ఇంట్లో పుట్టి పెరిగిన వినయ్ వాళ్ళలా ఉండకపోవటం నిజంగా మా అదృష్టమే ఇక నాకు వింధ్య గురించి బెంగలేదు మరో గట్టిహారంతో కదిలింది బస్సు దూసుకు వెళ్తుంది వింధ్య గమ్యం వైపుగా ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ విన్నారు కదా ఈ కథలో ఆడపిల్ల జీవితం స్పష్టంగా అర్థమవుతుంది పెళ్లికి ముందు బాగా చదువుకోవాలని ఉద్యోగాలు చేయాలని ఎన్నెన్నో కళలు కంటూ ఉంటారు కాకపోతే తల్లిదండ్రుల ఒత్తిడితో ఆ కళలన్నీ కూడా ఆవిరైపోతాయి అలాగే పెళ్ళైన తర్వాత భర్త సహకారం కూడా ఉండకపోవడంతో ఎంతోమంది ఆడవాళ్లు వంటింటికే పరిమితమైపోతారు ఈ కథలో తల్లి అలాగే అవుతుంది కాకపోతే కూతురు మాత్రం నేను చదువుకుంటానని అలాగే ఉద్యోగం చేస్తానని గట్టిగా భర్తతో చెప్తుందన్నమాట కూతురు అలా ధైర్యంగా చెప్పేసరికి ఆమె వెనక ఎవరో ఉన్నారని తల్లి అనుకుంటుంది అయితే ఆమె కొడుకే తల్లిదండ్రులకు తెలియకుండా చెల్లెలకి సహకరిస్తాడు ఆడపిల్లల్ని అన్ని రంగాల్లో కూడా ప్రోత్సహించాలని తల్లికి చెప్తాడనమాట దాంతో ఆమె ఎంతో సంతోషపడుతుంది ఆ రోజుల్లో తనకు కూడా కొడుకు లాంటి అన్నయ్య ఉంటే గనక ఆ కళలు నెరవేరేయి అనుకుంటుంది అయితే తనకు ప్రోత్సాహం లేకపోయినా సరే తన కూతురికైనా మంచి అన్న దొరికాడని ప్రోత్సాహం లభించిందని కూతురు జీవితంలో బాగా స్థిరపడుతుందని సంతోషపడుతుంది ఈ కథ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను కథ ఎలా ఉంది అనే విషయాన్ని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి